తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు ఈరోజు మెదక్ జిల్లా కేంద్రంలో రామదాస్ చౌరస్తాలో భారతీయ జనతా మహిళా మోర్చా మెదక్ జిల్లా అధ్యక్షురాలు బెండె వీణగారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్పై వ్యాట్ను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ పెట్రోల్ బంకు ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు నల్లల విజయకుమార్, బానప్పగారి సుధాకర్ రెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శి అంకం చంద్రకళ, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శులు అశ్విని, లక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షులు మంగమ్మ, పట్టణ అధ్యక్షురాలు సంగీత, మండలాల అధ్యక్షురాలు లావణ్య, విజయ, రాజలక్ష్మి, యాదమ్మ, శ్యామల, జ్యోతి, వినోద, దివ్య, రజిత, కల్పన, పట్టణ అధ్యక్షులు నాయని ప్రసాద్, బక్కవారి శివ, ప్రభాకర్, హర్కర్ మహిపాల్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమము రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్న పిలుపు మేరకి పెట్రోల్ డీజిల్పై వ్యాట్ తగ్గించాలని నిరసన తెలుపుతున్నాము. అందులో భాగంగా పెట్రోల్పై 5 రూపాయలు, డీజిల్పై 10 రూపాయలు కేంద్ర ప్రభుత్వం తగ్గించినప్పటికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వము వ్యాట్ను మాత్రం ఏమాత్రం తగ్గించట్లేదు. ఇది ప్రజలకు పెను భారంగా మారింది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యాట్ను తగ్గించాలని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా పక్క రాష్ట్రాలైన 24 రాష్ట్రాలు వ్యాట్ను తగ్గించినప్పుడు మన రాష్ట్రం కూడా ఎందుకు తగ్గించదు? ఇలా తగ్గించకుండా ఎన్ని రోజులు చేస్తుందో అంతవరకు మేము కూడా ఇలాంటి ధర్నాలు ఎన్నో చేపట్టి ఇంకా ధర్నాలు ఎంతో ఉధృతం చేసి ఖచ్చితంగా తగ్గేంత వరకు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉంటాము, ఖచ్చితంగా డిమాండ్ చేస్తూనే ఉంటాం. కాబట్టి వ్యాట్ను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం.